ఫనీ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దశ మహావిద్యలు కుండలిని విద్య అంటే ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సాధకులు చతుర్దశ విద్యలను సూచించారు. అవి 14 విద్యలు. యాజ్ఞవల్క్య స్మృతిలో 14 విద్యల ప్రస్తావన ఉంది. అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయవిస్తరః కల్పశ్చేది షడంగాని విద్యాహ్యతాశ్చతుర్దశ. ఇవి 14 విద్యలు. ధర్మం అంగీకరించిన విద్యలు. అంగాని వేదాశ్చత్వారః 4 వేదములు 4 వేదాంగములు మీమాంసము న్యాయము శాస్త్రము తర్కము 4 ఉపవేదము సంబంధించినటువంటివి. అలాగే కల్పము మొదలైనటువంటి 6 అంగములు శిక్ష వ్యాకరణము ఛందము నిరుతము జ్యోతిషము కల్పము. ఇవి 6 వేదాంగములు 4 వేదములు 4 వెరసి 14 విద్యలను ధర్మం సూచించింది. ఈ 14 విద్యలను అందరూ నేర్చుకోవాలి. ఇవి సత్వగుణాన్ని మనలో ప్రేరేపిస్తాయి. ధర్మాన్ని అనుసరించే విధంగా మనల్ని జ్ఞాన మార్గంలో ప్రయాణింపజేసే విధంగా బోధిస్తాయి. ఇవి కాకుండా సాధకులు ప్రత్యేకంగా దశ మహావిద్యలను సూచించారు. ఇవి మాతంగి చిన్నమస్త బగళ మొదలైనటువంటి శక్తి సంబంధితమైనటువంటి విద్యలు. శుద్ధ విద్యాచ మాతంగి శుద్ధ బాలాచ మాతంగి ఆ క్రమంలో వీటికి దశ మహావిద్యలు అని పేరు. ఇవి భౌతికములైనటువంటి సకల సుఖములను మనకు అందజేస్తాయి. ఇవి రజోగుణ ప్రధానమైనటువంటివి. చిన్నమస్త భ్రామరి కాళి బగళ మాతంగి బాల ఇలాగా శ్రీ విద్య ఈ ఉపాసనా మార్గంలో సాధకులు దశ మహావిద్యలని సూచించారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా దశ విద్యలలో అంతర్భాగంగా ఉండేది వాటికి భిన్నమైనటువంటిది కుండలిని. ఇది యోగము విద్య శక్తి అనేక నామములతో ఈనాటి ఆధునికులు అనేకులు దీనిపైన విశేషమైన పరిశోధనలు చేస్తున్నారు. అంతు తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నారు. మన దేహంలో అంతర్గర్భితంగా ఒక అతీంద్రియమైనటువంటి దేహం కూడా ఉన్నది. ఇది అందరూ అంగీకరించిన విషయం. ఈ దేహంలో ప్రాణం ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడ లేదు అనే సమాధానం వస్తుంది. శరీరం అంతా కూడా ప్రాణం వ్యాపించే ఉన్నది. దానికే చైతన్యము అని పేరు. ఈ చైతన్య దేహమును 7 ప్రధానములైనటువంటి కేంద్రములలో యోగశాస్త్రం గుర్తించింది. ఆ 7ంటికి చక్రములు అన్న నామమును ఏర్పాటు చేసింది. మూలాధారము మణిపూరము అట్లాగా ఆ 7 పేర్లను ఏర్పాటు చేసింది. స్వాధిష్టానము అనాహతము ఆజ్ఞాచక్రము సహస్రారము ఈ 7 చక్రములను అనుసంధానింపజేసే విధంగా మానవ దేహంలో ఒక అతీంద్రియ శక్తి నియంత్రించే శక్తి మూలాధారము అంటే 2 పిరుదుల మధ్య నుంచి ప్రారంభమై సహస్రారము శిరస్సు వరకు ఊర్ధ్వ మార్గంగా ప్రయాణించేటటువంటి సర్పాకారంలో ఉండేటటువంటి శక్తి అంటూ గుర్తించింది. ఇడ పింగళిక సుషుమ్నబడే 3 మధ్యన ఉండేటటువంటి సుషుమ్నబడే మార్గం ద్వారా ఇది ఊర్ధ్వం వైపు ప్రయాణింప చేయాలి. దీనికే కుండలిని శక్తి విద్య యోగము శాస్త్రము అనేకమైన పేర్లు ఉన్నాయి. దశ మహావిద్యలు వేరు, కుండలిని వ్యవహారము వేరు. కాబట్టి చతుర్దశ విద్యలు దశ మహావిద్యలు కుండలిని శక్తి మానవులంతా కూడా వివేకంతో విజ్ఞానవంతులమై కూర్చోగలగాలి, ఆలోచించగలగాలి, సవ్యంగా మన ప్రవర్తన ఉండాలి అంటే అందుకు కుండలిని శక్తి ఎంతో తోడ్పడుతుంది. ఆ శక్తిని గురించి తెలుసుకునే ప్రయత్నమే లలితా సహస్రనామావళి గణేష స్మరణ. ఏ మంత్రం చెప్పినా ఏ సాధన చేసినా అన్నింటి యొక్క పరమార్థం ఇదే, కుండలిని శక్తిని జాగరూకతం చేయడం. పుట్టలో పాలు పోసినా ఈ శక్తికి సంబంధించిందే, బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానమైన దీనికి సంబంధించిందే. అనంతమైనటువంటి భారతీయ శాస్త్రాలలో కొన్ని పేర్లు మాత్రమే ఈ సందర్భంగా మనం చర్చించుకుంటున్నాం. దశ మహావిద్యలు అంటే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశము, అట్లాగే కుండలిని అంటే కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. సంక్షిప్తంగా మట్టుకు ఈ కార్యక్రమంలో